ओम गम गणपतये नमः, ओम गुम गुरुभ्यो नमः। नेनु मी गुणब्रह्म सरस्वती। त्रिशक्ति टीवी यूट्यूब चैनल को स्वागत। ई वीडियो द्वारा मन जीवितमुलो कोन्नि संघटनलु मनं एंत प्रयत्नं चेसिना गानी सक्सेस कावंडि, फेल अवुतूने उंटायि। కానీ ఏ పనులు ప్రారంభించే మునుపు ఏ నక్షత్రము ఏ రోజున వస్తే ఆ పనిని ప్రారంభిస్తే విజయాన్ని సాధిస్తామన్న అంశాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నాను। ఇంతకు మునుపు రెండు వీడియోల ద్వారా ఆ విషయాల్ని ఏ ఏ పనులకి ఏ నక్షత్రాలు ఏ వారాలు పనికి వస్తాయో చెప్పున్నాను। కావాలంటే మనకి త్రిశక్తి టీవీ ఛానల్ ని ఓపెన్ చేస్తే కనబడుతుంది। ప్రస్తుతానికి చెప్పబోయే అంశం ఏంటంటే దీన్ని అగ్రెసివ్ స్టార్స్ అంటారు। అగ్రెసివ్ స్టార్స్ అంటే ఏంటి అంటే ఆ నక్షత్రాల సమయంలో కొన్ని ఆవేశపూరితమైనటువంటి పనులు చేయాలి। ఎలాంటి ఆవేశపూరితమైన పనులు అంటే అనవసరంగా ఎవరితోనో గొడవపడటమా, వాగ్విదానికి దిగడమా, వయలెన్స్ చేయడం అంటే కాదు। పూర్వం ఏదో ఒక సినిమాలో చెప్పినట్టుగా నాది కానిదని బట్టి వాటిని కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నాకు అవసరం లేదు, నాదైన దాన్ని నా సొంతమైన దాన్ని అర్ధ రూపాయని నేను వదులుకోను అంటారు చూడండి। అలాంటి సన్నివేశాలు మీ స్థలాలను మీ పొలాలను మీ యొక్క ఏదో ఒక దాన్ని ఇతరులు కావాలని ఆక్రమించుకోవడము లేదా మీదన్న దాన్ని వాళ్ళు సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసే సమయంలో మనకి కోపం వస్తుంది। నేను ఇంత కష్టపడి నేను దీన్ని సంపాదిస్తే ఇతరులు దాన్ని దోచుకుంటారని కోపం వచ్చినప్పుడు ఈ నక్షత్రాల రోజున గాని మీరు గాని ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అంటే మెటీరియలిస్టిగా చెప్పాలంటే కొంతమంది కొన్ని వెపన్స్ తయారు చేస్తుంటారు। అవసరమైన తగిన వెపన్స్ కత్తి కావచ్చు, గొడ్డలి కావచ్చు, గడ్డపార కావచ్చు, పారలు కావచ్చు, ఇలాంటి వెపన్స్ ఆ తయారు చేసే సమయము ఇప్పుడు నేను చెప్పే నక్షత్ర సమయము అలాగే రోజులుగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వారి జీవితంలో సక్సెస్ ని చూస్తారు। హెవీ మెటీరియల్స్ ఒక జెసిపీ మీరు కొనాలి, లేకపోతే ఒక యంత్రాన్ని కొనాలి, ఒక లేత్ మెషిన్ కొనాలి, ఒక ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఒక పెద్ద మెషిన్ ని మీ ఫ్యాక్టరీలోకి తీసుకురావాలి ఇతర దేశాల నుంచి, హెవీ మెటీరియల్ హెవీ మెషిన్స్ ఆ సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలు కానీ ఉపయోగించవచ్చు। అలాగే కొంతమంది దీపావళికి టపాకాసులు రెడీ చేస్తుంటారు, టపాసులు చిన్న చిన్న బాంబులు, అది ఎందుకంటే పిల్లలు తర్వాత వచ్చే ఆ దీపావళి రోజున ఆనందాన్ని తెలియజేయడానికి టపాసులు పేలుస్తుంటారు। అలాంటి ఫ్యాక్టరీని స్టార్ట్ చేసేటప్పుడు కానీ అలాగే ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చూడండి, మనం చూస్తుంటాము కొండల ప్రాంతాల్లో ఆ కొండల దగ్గర ఈ యొక్క చిన్న చిన్న తూటాలు లాంటి బాంబులు పెట్టి పేలుస్తుంటారు అవి బద్దలవడానికి, ఆ యొక్క రాక్స్ బ్రేక్ అవడానికి। అలాంటి సందర్భంలో ఈ నక్షత్రం వాడచ్చు। అదేమిటంటే భరణీ నక్షత్రము, మఖ నక్షత్రము, పూర్వ ఫల్గుణీ నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రాల రోజున అంటే ఖచ్చితంగా మంగళవారమై ఉండాలి ఈ ఐదు నక్షత్రాల్లో। ముఖ్యంగా మంగళవారంగా వచ్చినట్లయితే ఆ రోజు కానీ ఒక అగ్రెసివ్ గా మీరు ఎవరి మీదకైనా గొడవకి వెళ్ళాలనుకున్నా, మీది ఆక్రమించుకుంటే దాన్ని మనం చేజిక్కించుకోవాలనుకున్నా, ఒకరి నుండి మనం విజయాన్ని పొందాలనుకున్నా ఈ నక్షత్రాలు మంగళవారంగా వస్తే మీకు తప్పనిసరిగా విజయాన్ని చేకూరుస్తాయనడంలో సందేహమే లేదండి। ప్రయత్నించి చూడండి, తర్వాత మీకు రిజల్ట్ తెలుస్తుంది। మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మీ గుణబ్రహ్మ సరస్వతి।